ఇక పువ్వాడను ప్రశ్నిస్తే కేసే ఖమ్మం ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణంలో ముప్పై ఐదు కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్షాల ఆరోపణలు విచారణ జరిపించాలన్నందుకు ఇద్దరిపై నాన్ నాన్ నాన్అెలబుల్ కేసు అంట కాంగ్రెస్ నాయకుడిపై పీడీ యాక్టు ప్రతిపక్షాలపై పోలీసుల ద్వారా వేధింపులు మొన్న బీజేపీ కార్యకర్త ఆత్మహత్య మంత్రి పువ్వాడ తీరుపై ప్రజల ఆగ్రహం అంటూ ఒక వార్త మొత్తం మీద ఏదైతే ప్రతిష్టాత్మకంగా అట్లా ఇట్లా అని చెప్పుకుంటున్నటువంటి ఖమ్మం బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్కి కూడా మొత్తం మీద టీఆర్ఎస్ కలర్ వేసేష్యురు గులాబీ కలర్ వేసేసి దానిపైన నేను చూసిన నేను ఆ ఖమ్మం పోయినప్పుడు మొత్తం మీద గులాబీ కలర్ వేసేసిరు పైన కూడా మొత్తం ఎట్లా దానిపైన ఏ శిష్యురు ఆ ఖమ్మం బస్ స్టాండ్కి సంబంధించి ఆ నిర్మాణానికి సంబంధించి ముప్పై ఐదు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించి మాట్లాడదంట మాట్లాడితే కేసులు పెట్టిస్తారంటే నా మంత్రి గారు గొప్ప మనిషి అధికారంలో ఉన్న నేతలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సహజం ప్రతిపక్షాల నాయకులు చేసిన ఆరోపణలు వాస్తవం లేదంటూ అధికార పార్టీల నేతలు క్లారిఫై క్లారిఫై చేస్తారు అయితే రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తీరు ఇందుకు భిన్నంగా ఉన్నది తనను తనను తను చేసే పనులను ఎవరైనా ప్రశ్నించారంటే వారిపై కేసులు నమోదు చేయాల్సి కావాల్సిందే మంత్రి పువ్వాడ వ్యవహార తీరు మొదటి నుంచి వివాదాస్పదం అయి ఉంది ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన చేసినం అని చెప్పే ఖమ్మం బస్ స్టాండ్లో ముప్పై ఐదు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్కై నాసిరకం పనులు చేశారని దీనిపై వెంటనే విచారణ జరిపించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేయగా మొత్తం మీద వాళ్ళ మీద కేసులు నమోదు చేసినట ఇది చేస్తున్నాడు కథ మొత్తం మీద రాష్ట్రంలో ప్రశ్నించొద్దు రాష్ట్రంలో ఇష్టం ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జై కొట్టాలే జిందాబాద్ కొట్టాలే నువ్వు అది చేసినవరో ఇది చేసినవరు అని చెప్పేసి ఇట్లా అన్నారనమాట అంతవరకు కథ నడుస్తుంది